నమస్తే అండి, వెల్కమ్ టు గృహిణి టీవీ. నేను శిరీష. మన తెలుగుంటి ఆడబడుచులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు వరలక్ష్మీదేవికి ఎటువంటి నైవేద్యాలు పువ్వులు సమర్పిస్తే ఆ అమ్మవారు సంతోషపడి మనల్ని ఎలా దీవిస్తారో, అన్ని కష్టాలు ఎలా తీరుతాయో తెలుసుకుందామండి. వరలక్ష్మి అమ్మవారికి 5 రకాల అన్నాలు అంటే చాలా ఇష్టమండి. అందులో మొదటిది పెరుగుతో చేసిన పెరుగన్నం, అదేనండి దద్దోజనం. ఈ పెరుగన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే సంపదలు బాగా వస్తాయి. రెండవది పాయసన్నం, ఆవు పాలతో తయారు చేసిన పాయసన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి పాయసన్నాన్ని నివేదిస్తే కోరుకున్న పదవులు పొందుతారు. మూడవది పులిహోర, ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య ఐక్యమత్యం ఉంటుంది, పుత్ర సంతానం కలుగుతుంది. ఇక నాలుగవది పులగన్నం, పెసరపప్పుతో తయారు చేసిన ఈ పులగన్నం ఈరోజు పులగాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే కుటుంబ వృద్ధి అవుతుంది, కుటుంబంలో ఉన్న వారంతా ఐకమత్యంగా ఉంటారు, వంశాభివృద్ధి జరుగుతుంది. ఇక ఐదవది బెల్లమన్నం, అంటే మనం చక్కెర బదులుగా బెల్లం వేసి చక్కెర పొంగల్లా చేసుకునే బెల్లమన్నం. ఈ బెల్లమన్నం ఇట్లా ఈ 5 రకాలు అమ్మవారికి నైవేద్యంగా పెడితే సకల శుభాలు కలుగుతాయి. అలానే సౌభాగ్యం కోరుకునే స్త్రీలు శనగలు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, దానిమ్మకాయలు నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన పువ్వుల గురించి తెలుసుకుందాం. ఈరోజు అమ్మవారికి 3 రకాల పువ్వులను సమర్పించాలండి. అందులో మొదటిది మందార పువ్వులు. ఈరోజు మందార పువ్వులతో అమ్మవారిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. నిద్ర అనేది మనకు టెన్షన్ లేకుండా నిద్ర అనేది మంచిగా పడుతుందండి. రెండవది గన్నేరు పువ్వులు. ఈరోజు గన్నేరు పూలతో అమ్మవారిని పూజిస్తే బంగారం లభిస్తుంది, అంటే బంగారం కొనాలి అనుకున్నవారు ఈ గన్నేరు పూలతో అమ్మవారిని పూజిస్తే ఆ బంగారాన్ని కొనే సంపద మీకు వస్తుంది. ఇక మూడవది తెల్లని పూలు. ఏవైనా తెల్లని పూలతో అమ్మవారిని పూజిస్తే సకల కోరికలు తీరుతాయి. సో ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు పువ్వులు సమర్పించి మన కోరికలు ఎలా తీర్చుకోవాలో తెలుసుకున్నాం కదండి. అందరం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి అమ్మవారి అనుగ్రహం మనపై ఉండాలని కోరుకుందామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా వీడియో మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.